అన్ని సేమ్ ఎందుకు? స్థానిక ఎమ్మెల్సీ గారు జీవరెడ్డి గారు పౌరసత్వంపై ఒక ర్యాలీ వాళ్ళు మసీదు నుంచి రాగానే ర్యాలీ తీసి దానిలో మాట్లాడడం జరిగింది. వీరికి ఎంత ప్రేమ అంటే నిజంగా ఈయన ఒక న్యాయవాది, ఎమ్మెల్సీ అభ్యర్థి న్యాయవాది అయి కూడా న్యాయం గురించి తెలియని వ్యక్తి లెక్క మాట్లాడడం జరిగింది. ఈరోజు పౌరసత్వం ఎన్ఆర్సీ నేషనల్ రికగ్నైజ్డ్ సిటిజన్స్ అని చెప్పి నేషనల్ లెవెల్లో మనకు ఒక రిజిస్టర్ ఉంటుంది, దాని లోపల మనం మెంబర్షిప్ కావాలి పౌరసత్వం రావాలని చెప్పి అంటే ఒక భారతీయుడికి ఇలా ఏ కులానికి ఏ మతానికి ఎవరికి సంబంధం ఉంటుంది అలాంటిది నేషనల్లో పౌరసత్వం ఇవ్వాలని చెప్పి అంటే మనకు లీగల్గా ఒక ప్రొఫార్మ ఉంటుంది, అది దాని ప్రకారంగానే మనం పౌరసత్వం ఇస్తాం. కానీ ఈరోజు ఈ జీవరెడ్డి గారికి తెలియదా? ఈ జీవరెడ్డి గారు నేను మాట్లాడే ఎంత విడ్డూరంగా ఉన్నదంటే ఆయనకి ఏం తెలియనట్టే ఇట్లా దీన్ని వ్యతిరేకం చేసిరు, కేంద్రంలో బిల్లు పెట్టిరు, ఈ పౌరసత్వం ఇది పెట్టి పెట్టడం తప్ప అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉన్నది మీరు చూడండి. అంటే నీకు కేవలం ముస్లిం ఓట్ల కోసం నువ్వు చేసే రాజకీయం కాదా ఇది? చాలా తప్పు. ఎందుకంటే జగిత్యాల పట్టణ ప్రజలు చూస్తున్నారు. మీరు చూడండి ఇప్పుడు వాస్తవ నేషనల్ లెవెల్లో నీకు రిజిస్టర్ మెంబర్షిప్ మెయింటైన్ చేయాలంటే భారతీయ పౌరుడు ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేకుండా ఉన్నవారికే మనం వ్యక్తిత్వం కల్పిస్తాం. ఈరోజు నువ్వు మాట్లాడిన మాట విదేశీ నుంచి వచ్చే వాళ్ళకు చొరబాటుదారులకు వాళ్ళకు కూడా పరిశుద్ధం కలిపేయాలని చెప్పనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడే తప్పు. ఎందుకంటే ఈరోజు విదేశీ నుంచి వచ్చిన వాళ్ళకు మనం పరిశుద్ధం కల్పించద్దు. అట్లా కల్పిస్తే మనకు ఎన్నో గతంలో కూడా మేము చూసినాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి చర్యలు మీరు పాల్పడ్డరు, అలాంటి వ్యక్తులను మీరు ఇక్కడ ప్రోత్సహించారు, అలాంటి జాతీయ విద్రోహ శక్తులను తయారు చేసారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే 60 సంవత్సరాలు పరిపాలించిందో పరిపాలన జరిగిన కాలంలో మొత్తం విదేశీ కుట్రదారులను కూడా మీరు పిలిపించి మీరు చేసిన విధంగా మీరు ఆ పాలన ఉన్నప్పుడు ఎక్కడ చూసినా శాంతి భద్రతలకు విచ్ఛిన్నం చేయడము ఇలాంటి కార్యక్రమాలు చెప్పారు, చేపట్టారు. అలాంటి ఉద్దేశంగా జరగద్దని చెప్పని ఈరోజు కేంద్రంలో మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. సిటిజన్ బిల్లు పౌరసత్వ బిల్లు చాలా మంచి నిర్ణయం, అది కఠిన నిర్ణయం. ఎందుకంటే విదేశీ కుట్రదారులకు ఈరోజు అవకాశం లేకుండా దాన్ని చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం మనం. కమ్యూనిస్టు ప్రభుత్వం, కమ్యూనిస్టు వాళ్ళు ఏమున్నదండి? కమ్యూనిస్టు వాళ్ళు ఏ చూసినా వ్యతిరేకం చేస్తున్నారు. మంచి పని చేసినా ఒకటి దాన్ని కల్పించి వాళ్ళు కేవలం హైలైట్ అవడానికి, కమ్యూనిస్టు పేపర్లు కనబడాలే హైలైట్ అవడానికి చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ కూడా ఆ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకు దిక్కు లేదు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా పెట్టుకునే దిక్కులో లేరు. ఇప్పుడు అలాంటి వ్యక్తులను పట్టుకొని పౌరసత్వం బిల్లుపై రాద్దాం చేసింది జీవన్రెడ్డి గారు. అయితే స్థానికంగా చాలా విడ్డూరంగా ఉన్నది. మీరు ఏడో తప్పది ఎక్కడో తెలని కాడ ఎక్కడో అస్సాంలో చేసిరు, ఎక్కడో చేసిరు అని చెప్పడం వేరు, కానీ తెలని ప్రాంతంలో చేసిరు కావచ్చు, కానీ మీరు ఇక్కడ చేయడం చాలా తప్పు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు, అది మానుకోండి. మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈరోజు పౌరసత్వ బిల్లు చాలా మంచి బిల్లు, అది భారతీయులందరికీ ఒకే చట్టం ఉంటుంది, ఒకటే ప్రజా ఒకటే చట్టం ఉండాలని చెప్పని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. విదేశీ కుట్రదారులను మనం ప్రోత్సహించద్దు, అలాంటి పౌరసత్వం ఉండదని చెప్పని మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోరు. నిన్న జగిత్యాల్లో కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వారు ఒక ర్యాలీ తీసే ప్రయత్నం చేసిండ్రు. దానికి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల శాసన సభ్యులే కానీ మరి ఎమ్మెల్సీ కానీ వారంతా మద్దతు చెప్పినట్టుగా మాకు తెలిసింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ప్రాంతం ఉందో అక్కడికి ఒక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ సభ్యులు జీవన్రెడ్డి గారు వెళ్ళి వారికి సాంఘీభావం తెలిపిందట. ఆ సాంఘీభావం అనేది దేని గురించి తెలిపిందో అన్నది కూడా అర్థం కావాలని పరిస్థితిలో కూడా ఉన్నాం. ఆయన గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు ఆయన అడ్వకేటు, వృత్తిరీత్యా కూడా ఆయన ఒక టైంలో అడ్వకేటు. ఆయన కూడా ఈ చట్టం అర్థం కాలేదని మేము అడుగుతా ఉన్నాం. వాస్తవంగా చట్టం విషయం ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులను ఎందుకు ఆగంబట్టిస్తున్న పరిస్థితి తెలుపాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ జగిత్యాల్లో సస్యశ్యామలంగా శాంతియుతంగా హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఒకట ఇక్కడ హిందువులను ముస్లింలను రెచ్చగొట్టి కేవలం ఎలక్షన్ల లబ్ధి కొరకు మాత్రమే ఈ కార్యక్రమం ఆయన చేసిండు. అది ఓన్లీ ఒక ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరగలేదు, కేవలం జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు లీడర్లతో చేసినటువంటి కార్యక్రమం అది. అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అది.
అది మైనార్టీ సోదరులందరూ చేసినటువంటి కార్యక్రమం అసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే చేసినటువంటి కార్యక్రమం. దీన్ని మేము పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా మేము చెప్తున్నాం, అన్నా తమ్ములారా మీ అందరికి కూడా చెప్తున్నాం, మీకు భద్రత భారతదేశం ఇచ్చేసింది, మీరు ఇక్కడి వారసత్వులు, ఇక్కడ మీకు పూర్తి భద్రత ఉంది. కేవలం విదేశాలు భారతదేశం లోపలికి రావడానికి ఎవరైతే దురదృష్టులు ఉంటారో, ఎవరైతే విదేశీయులు మనకు అత్యస్తున్నారో, వాళ్లకు పెట్టినటువంటి కట్టడి మాత్రమే అది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు రెచ్చగొట్టి అది ఒక పార్టీ కార్యక్రమంగా నేను ఎట్లాగో నరిగిపోతున్నా, నేను వెనుకబడిపోతున్నా, ఈ కారణం చేత నా ముందుకెళ్లాలన్న ఉద్దేశం కొద్ది నేను పెట్టినటువంటి కార్యక్రమం ఉందో చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. మేము చెప్తున్నాం, అమిత్ షా గారు కూడా చెప్పిండు, ఇది న్యాయబద్ధమైనటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దీన్ని మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఢిల్లీ లోపల ఉన్నటువంటి మైనార్టీ సోదరులు కూడా ప్రకటించారు. మీకు ఒక విషయం చెప్తాం, తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే వెమ్లవాడ ఎమ్మెల్యే ఉన్నారో రమేష్ రావు, వారి మీద కూడా కేసు వేయడం జరిగింది. మీరు విదేశీ పౌరసత్వం ఉందని చెప్పని వారి మీద కూడా కేసు వేయడం జరిగింది. ఇది మైనార్టీలకు వ్యతిరేకం ఎందుకు అవుతుంది? దీన్ని జీవన్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకం అని చెప్పి చూపించడం ఏంది? వాళ్ళ దగ్గరకు ఎగరడం ఏంది, దుంకడం ఏంది? కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇది భారతీయ జనతా పార్టీకి ఈ ఎమ్మెల్సీ గారే కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి గారు ఎవరు అక్కడ అడ్డం పడుకున్నా కానీ ఆ బిల్లు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా బయటకు వెళ్తుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాబో మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కార్యక్రమం చేస్తుండో. దీన్ని మైనార్టీ సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహించాలి. అన్నలు తమ్ముళ్ళు ఎవరున్నా సరే ఇది అందరికీ చట్టబద్ధత జరిగింది, మీకు పూర్తి వారసత్వం ఉంది, పూర్తి హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఏదైతే కల్పించిందో అట్లాంటి హక్కులు హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఎంతమంది ఉన్నారో భారతీయులకు, వాళ్ళందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎవరో రాజకీయ లబ్ధి కోసం ఎవరు నాయకులకు, పెద్ద నాయకులకు అడుగులకు మడుగులు వచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టయితే మీరు అందరూ కూడా దానిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కూడా పూర్తి భద్రత ఉందని భారతీయ జనతా పార్టీ మేము జగిత్యాల నగర శాఖ తరఫున కోరుతున్నాం. జై హింద్. అవగాహన లేని మాటలు మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ విసురుతున్నాం. నీకు దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టయితే మీరు 370ని రద్దు చేస్తామని చెప్పాలి, లేకపోతే అఖండ భారత్ చేస్తామని చెప్పాలి. మీరు దేనికి సెక్యులరిజం అంటారు? ఈరోజు పాకిస్తాన్లకి వచ్చి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు సపోర్ట్ చేస్తుందా? ఈరోజు బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సపోర్ట్ చేస్తుందా? మీరు దేనికి సంకేతం ఇస్తుంది? ఈరోజు ఓన్లీ పబ్బం గడుపుకొని కాంగ్రెస్ ఏ ఆలోచన లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసే పనులు సూచి వీళ్ళ కాంగ్రెస్కు ఆగమవుతుంది. ఏం చేయాలనో అర్థమవుతలేదు. దేశం మొత్తం మోడీ వైపు ఉన్నారు. ఏం చేయాలనో కాంగ్రెస్ కాగమని ఏదోటి చెప్పి మైనార్టీలకు మనం సపోర్ట్ ఉన్నట్టు ఒకటి యాక్షన్ చేస్తే ఈరోజు భారతదేశం అంతా ఆలోచిస్తుంది. ఈ కాంగ్రెస్ కుట్ర చేస్తే ఇప్పటికైనా మైనార్టీ సోదరులకు ఒకటే అమిత్ షా గారు స్పష్టంగా చెప్పడం, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి ఈ పౌరసత్వం ఉంటుంది. అట్లాంటిది వేరే దేశంకి వచ్చి ఈ దేశంలో ఉండాలంటే ఎంత సంఖ్య ఉంటుందో కూడా మనకు లెక్క లేకుండా ఈరోజు మనకే అన్నం లేకుండా తయారైన తర్వాత నువ్వు వేరే వాళ్ళకు అన్నం పెడతానని జీవన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు? నువ్వు ఒక అడ్వకేటు, ఒక ఎమ్మెల్సీ, ఒక అది నిపుణులు, న్యాయ అసలు మైండ్ ఉన్నదా అని అడుగుతున్నాం. మేము జీవన్ రెడ్డి గారికి ఆలోచన విధానం ఉందా అని అంటున్నాం. ఈరోజు జగిత్యాలను నువ్వు ఏం చేస్తున్నా? హిందూ ముస్లిం లొల్లు చేయడం. ఫస్ట్ నీ మీద కేసు బుక్ కావాలి. ఈరోజు జగిత్యాల ఎలాంటి లొల్లు లేని ఈరోజు లొల్లి క్రియేట్ చేస్తున్నావు. ఇట్లాంటి ఎమ్మెల్సీ ఉండే అర్హత లేదని చెప్తున్నా నేను. జీవన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఈరోజు ఒక చట్టం చేసిన దాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఎట్లా వ్యతిరేకిస్తావా అని అడుగుతున్నాం. ఈరోజు వెంటనే భారతదేశానికి క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, మైనార్టీ సోదరులను కూడా కలుపుకొని చేస్తాం. వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదు. అమిత్ షా గారు స్పష్టంగా చెప్పిండు, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా? మరి దేశానికి సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. ఇట్లాంటి వీళ్ళ కాంగ్రెస్ ఉచ్చులో పడి ఈ మైనార్టీలు అట్టిగా రోడ్డు మీదకి వచ్చి బదనం కావాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునికి ఉంటుంది. ఈరోజు మైనార్టీలు కానీ, హిందువులు కానీ, అది సిక్కు కానీ, క్రిస్టియన్, ప్రతి ఒక్కరు ఈ దేశం నాదని ఒక ప్రతి ఒక్క ఈ దేశం కొరకు పోరాడాలి. అట్లాంటి చట్టాన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారని నేను అడుగుతున్నా. ఇట్లాంటి రాజకీయం మానుకోండి. మరి ఇప్పటిది కాదు, ఆ రోజు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు 70 ఏళ్ల కింద ఈ చట్టం చేసిండు. అప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయం కొరకు కాంగ్రెస్ పార్టీ తొక్కి పెట్టడం జరిగింది. మేము ఈ చట్టాన్ని, మాకు దమ్ము ధైర్యం ఉంది, నీకు దమ్ము ధైర్యం లేదు, అందుకే మేము నిర్వహిస్తున్నాం.
పౌరసత్వం బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. ఈ దేశాన్ని ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాళ్ళు మీరు పాకిస్తాన్లో యొక్క సభ్యత్వం తీసుకొని పౌరసత్వం తీసుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే జీవన్ రెడ్డి గారు పాకిస్తాన్లో పోయి ఒక్క రోజు ఉండాలి. మీకు ఏర్పడతాయి. ఈ దేశంలో భారతదేశం అంటే ఏంది, బయట దేశం అంటే ఏంది, అమెరికా పోవాలంటే వీజా తీసుకోవాలి, ఎన్నేళ్ళు ఉంటే పౌరసత్వం ఇస్తారో నీకు తెలియదా? మరి అఖండ భారత్ వేయాలని నీకు గిట్ట ఉంటే మరి అఖండ భారత్ వేయి. నీకు దానికి పిలుపుని కాంగ్రెస్ పార్టీకి మరి మీ దమ్మేందో తెలుస్తుంది. ప్రపంచ దేశాలు నిన్ను కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తావో కూడా తెలుస్తుంది. మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన భారత్లో కలవడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఫస్ట్ నువ్వు తెలుసుకొని మాట్లాడి. ఇక్కడ ఉన్న మైనార్టీలను ఏదో మేము మిమ్మల్ని అందరు నిలబడతారు, ఇక్కడ హిందూ దేశంగా వేయడానికి ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతారని చెప్పి నిన్న మాట్లాడిన నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి మాటలు మానుకోవాలి. లేకపోతే భారతదేశం అంతా కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తారు. ఆల్రెడీ ఇటలీ ప్రయాణానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బిత్తరు కట్టడానికి రెడీ. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాలన కొరకు మీ కాంగ్రెస్ నాయకులు మానుకునే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. దేశ రక్షణే మా రక్షణ. దేశ రక్షణే మా రక్షణ. భారత్ మాత.